దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 33వ అధ్యాయము 17వ వచనం. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనతోనే సూటిగా అంటున్నారు. చూడండి, మన మీద ఆయనకి కటాక్షం కలిగిందంట. కటాక్షం అంటే దయ, ప్రేమ, వాత్సల్యత, వీటన్నిటికీ పర్యాయ పదాలన్నమాట. నిజంగా మన దేవాది దేవుని సన్నిధిలో అహర్నిశలు మనం చేస్తున్న భక్తికి, మన ప్రార్థనకి ఆయన రెస్పాండ్ అవుతూ ఆయన ఈరోజు పలుకుతున్నారు. నీ మీద నాకు కటాక్షం కలిగింది, నిన్ను ఎరిగి ఉన్నాను, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. ఒక్క మాట మనం పరిశీలిస్తే సీఎం గారు అందరికీ తెలుసు, కానీ ఆయనకి మనం తెలుసా? ఆయనకి అతి తక్కువ మంది తెలుసు. ఈ వాగ్దానం వింటున్న మీలో అనేక మందిని గురించి ప్రభువు అంటున్న మాట, మీ పేరును బట్టి మిమ్మల్ని ఎరుగుదును, మీ మీద నాకు కటాక్షం కలిగింది. దేవుని కటాక్షం మన పరిస్థితులన్నీ మార్చేస్తుంది. దేవుని కటాక్షం మన సమస్యలన్నిటి నుండి విడుదలిస్తుంది. దేవుని కటాక్షం మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తుంది. నిజంగా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ నెరవేరితే ఎంత బాగుండును. అసలు ఈ వాగ్దానం దేవుడు ఎవరితో చెప్పారు? ఈ వాగ్దానం ఎవరితో చెప్పబడిన మాట ఈరోజు మనతో చెప్తున్నారు అంటే, అలనాడు తనకిష్టమైన భక్తుడు మోషేతో ఆయన చెప్తున్న వాగ్దానం. మోషేకి ఆ వాగ్దానం చెప్పడానికి గల కారణం మోషేతో అంటున్నారు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటారండి. ఆ మాట మనం సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూడొచ్చు. చాలా నమ్మకమైన వాడు, అంత నమ్మకమైన వాడు కాబట్టి మోషేని గురించి అంటున్నారు, అతడు నేను ఎరుగుదును, చాలా నమ్మకస్తుడు. ఈరోజున దేవుని నమ్ముకున్న ప్రియ దైవ జనాంగమా, మనం ఇంట్లో నమ్మకంగా ఉంటున్నామా? మనం వ్యాపారం దగ్గర నమ్మకంగా ఉంటున్నామా? ఉద్యోగం దగ్గర నమ్మకంగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో ఆయన్ని సేవించే విషయంలో, ఆయన్ని ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? నమ్మకంగా ఉన్నవారిని ఆయన ఎరిగిన దేవుడు. రెండవది, మోషేను ఎరుగుదును అనడానికి రెండో కారణం ఏంటంటే, 12వ అధ్యాయంలోనే సంఖ్యాకాండం 3వ వచనంలో ఆయన అంటారు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటారు. అంటే మోషే మిక్కిలి సాత్వికుడు. దేవుణ్ణి నమ్ముకున్న మనం సాత్వికంగా ఉంటే, మిక్కిలి సాత్వికంగా ఉంటే మన దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం కాదు, ఆయనకు మనం ఎరుగుతాం. ఆయన అంటారు, నేను ఎరుగుదును వాళ్ళని అని. ఎందుకంటే మనం సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా, సాత్వికం అంటే దీన మనస్సు, తగ్గింపు మనస్సు. అలాంటి సాత్వికమైన మనస్సు కలిగిన వారిని ఆయన ఎరుగుదుడు. ఈరోజున మనం సాత్వికం కలిగి ఉందామా? మన తోటి వ్యక్తుల పట్ల ఎవరేమైనా అనుకోనివ్వండి, మనం దీనులుగానే వెళ్ళిపోదాం, సాత్వికులుగానే వెళ్ళిపోదాం. వారిని బట్టి మనం వారిలాగా మనం ఉండొద్దు. మనం సాత్వికులుగా ఉంటే ప్రభు అంటున్నాడు, నేను వారిని ఎరుగుదును. నిజంగా ఈయన సాత్వికం ఎంత గొప్పదంటే, 20 లక్షల కంటే పై చిలుకున్న ఇజ్రాయేలీలు ఎంత విసికించారో మోషేని, మాటిమాటికి మోషేను విసికిస్తూనే ఉండేవారు, మోషేను నిందిస్తూనే ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో మోషే వారి తరపున దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు
వారు చేస్తున్న ఒక్కొక్క సమస్య ఒక్కొక్క పొరపాటును బట్టి దేవుని కోపమొస్తూ ఉండేది. దేవుడు వారి మీద ఉగ్రత కురిపిస్తానంటూ ఉండేవాడు. అయ్యా దయచేసి వారి మీద ఉగ్రత కురిపించొద్దయ్యా, వారిని క్షమించయ్యా, అయ్యా దయచేసి వారిని క్షమించయ్యా అంటూ దేవునికి ప్రజలకు మధ్య ఆయన బ్రతులాడుతూ ఉండేవాడు. వారి తరపున ఆయన విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు, వారిని క్షమించయ్యా, వారి మీదకి శిక్ష రానియొద్దయ్యా అని మధ్యలో అడ్డుపడిపోతూ ఆయన ఎంత సాత్వికం. అటు ప్రజలను ఓర్చుకుంటూ ఆ ప్రజలు పెట్టే ఆ సమస్యలన్నీ ఓర్చుకుంటూ వారికి సర్ది చెప్తూ ఉండేవాడు, వారికి చెప్తూ ఉండేవాడు. ఇటు దేవునికి కూడా ఆయన కోపాన్ని కూడా చల్లారుస్తూ ఉండేవాడు, చల్లారుస్తూ ఇటు అటు కూడా ఆయన ఎంతగా సాత్వికంగా. అందుకే అంటున్నాడు, నీ మీద నాకు కటాక్షం కలిగిందయ్యా, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుతున్నయ్యా, కారణం నువ్వు నమ్మకమైన వాడివయ్యా, కారణం నువ్వు మిక్కిలి సాత్వికుడివయ్యా, అందుకు నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నీ మీద కటాక్షం కలిగింది నాకు అంటూ ఆ పైన అంటాడు, నువ్వు చెప్పింది చేస్తానంటున్నాడు, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను చేస్తాను అంటున్నారు. నిజంగా దేవునికి కటాక్షం కలిగితే మనం అడిగింది మన దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు ఏదేదో ప్రభుకి చెప్తున్నారు కదా, ఏదేదో ప్రభు దగ్గర నుండి ఆశిస్తున్నారు కదా, మీరు ఆశించింది మీకు ఆయన అనుగ్రహించాలి అంటే మన మీద ఆయనకి కటాక్షం కలగాలి. ఆయనకి కటాక్షం కలగాలి అంటే మనల్ని ఆయన ఎరిగి ఉండాలి. ఆయన మనల్ని ఎరిగి ఉండాలి అంటే మనం చేయాల్సింది కేవలం భక్తి మాత్రమే కాదు, నమ్మకస్తులుగా ఉండాలి దేవుని ముందు. అంత మాత్రమే కాదు, మనం మిక్కిలి సాత్వికులుగా ఉండాలి. ఈ రెండు పద్ధతులు మనం పాటిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎరిగి ఉంటారు. మన మీద ఆయన కటాక్షం కలిగింది, మనం ఏది ప్రభువుకి మనవి చేసినా మన మనవులు ఆయన ఆలకిస్తారు. మోషే అడిగిన ప్రతి మనవి ఆయన ఆలకించారు. ఐగుప్తు దేశంలో ఉండగా మోషే ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చారు. ఐగుప్తీల మీద దేవుడు తెగుళ్ళు పంపిస్తూ వారిని దండిస్తూ ఉండేవారు. మరలా ఆయన ప్రార్థన చేస్తే ఆ తెగుళ్ళ నుండి వారిని దేవుడు విడిపిస్తూ ఉండేవాడు. అలాగే ఇజ్రాయేలీల యాత్రలో 40 సంవత్సరాలు వారికి ఆకలి అంటే ఈయన ప్రార్థన చేస్తే వారి కోసం మన్నాను కురిపించేవాడు. నాన్ వెజిటేరియన్ కావాలంటే వారి కోసం పూరీలు కురిపించేవాడు. అయ్యా వీరికి దప్పిక అంటే ఆ దప్పిక కొరకు బండ నుండి నీరిచ్చేవాడు. వారికి దప్పిక అంటే ఆ దప్పిక కొరకు ఆయన ప్రార్థన చేస్తే వారి కోసం ఎడారులోనే ఒక నదిని ప్రవహింపజేసేవాడు. ఇలా మోషే ఏది ప్రార్థించినా సరే మోషే ఆయన అడిగిన వాటన్నిటినీ అడిగిన వాటికంటే గొప్పగా ఆయన అనుగ్రహించారు. ప్రియ దైవ జనాంగమ దేవునికి ఈ రోజున మనందరి మీద కటాక్షం కలిగిందని చెప్తున్నారు. మనల్ని ఎరుగుదును అంటున్నారు. అయితే మనం అడిగింది కూడా మనకు ఆయన అనుగ్రహించబోతున్నారు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో ఖచ్చితంగా ఆయన కటాక్షించి మనం అడిగినవన్నీ మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారు అడిగినవన్నీ వారికి మీరు దయచేసి మీరు అనుగ్రహించండి, ఎందుకంటే వారి మీద కటాక్షం కలిగింది అన్నారు. దయచేసి అందరి మీద, ఈ వాగ్దానం వింటున్న వారందరి మీద మీ దయ చూపించండి, మీ కటాక్షం కురిపించమని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.